నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ లో మోనల్ చాలాసేపు ఎమోషనల్ అవ్వకుండానే కూర్చునుంది. తన సిస్టర్ లెటర్ తీసుకొచ్చినప్పటికీ కూడా ఎమోషనల్ అవ్వలేదు. నిజానికి మోనల్ లాంటి ఓవర్ ఎమోషనల్ పర్సన్ అలాంటి లెటర్ తీసుకురాగానే కన్నీరు పెట్టుకుని ఎక్కడ టాస్క్ నుంచి బయటకు వచ్చేస్తుందో అనుకుంటారు చూసే ప్రేక్షకులు. కానీ ఆర్యాన ఎన్ని మాటలన్నా, ఆర్యాన తన సిస్టర్ లెటర్ ని ఏదైనా చేద్దామనుకుని ప్రయత్నించినా కూడా మోనల్ అక్కడ ఎక్కడ కూడా తొణకలేదు, బెణకలేదు. తన పరిధిలో తన పరిధి కన్నా ఎక్కువగానే ఫిజికల్ టాస్క్ ఇచ్చినట్టు నాకు అనిపించింది. ఇక మూడో విషయం ఏంటి అంటే, ఆర్యాన నా చింటూ బయటకు వెళ్ళిపోయాడు, నా చింటూన్ పడేసింది అంటే అఖిల్ దాన్ని చూసి మోనల్ కి ఎలాగోలాగా హెల్ప్ చేద్దాం అనుకున్నాడు. అందుకనే తను ఒక స్విమ్మింగ్ రాడ్ తీసుకుని ఆ ఒక చింటూ బొమ్మని తీసి అక్కడ మోనల్ తప్పేం లేదు, మోనల్ పడేయలేదు అని చెప్పడం కోసం మళ్ళీ చింటూని ఆర్యానాకి ఇచ్చేశాడు. సో అక్కడ ఏదైతే ఆర్యాన నువ్వు పడేసావు, నువ్వు బొమ్మను పడేసావు అని చెప్పిందో దాన్ని పూర్తిగా ఖండించడం కోసమే కాకుండా ఆర్యాన ఇంకొక మాట కూడా అంది, నా చింటూ చేతులు చింపేశావు, చేతులు ఇరిపేశావు, అక్కడ బయట ఇచ్చిరేసావు అని చెప్పింది. అయితే అదంతా పూర్తిగా అబద్ధం అని చెప్పడానికి అఖిల్ మొత్తం పర్ఫెక్ట్ కండిషన్ లో ఉన్న చింటూని తీసుకొచ్చి, అంటే ఆ కోతి బొమ్మను తీసుకొచ్చి ఆర్యానికి ఇచ్చాడు. దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, మోనల్ని అనవసరంగా నువ్వు అనుకుంటున్నావు కానీ నీ మంకీ బొమ్మ అక్కడే ఉంది అని చెప్పడానికి కోసమే అఖిల్ అలా చేసినట్టు నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో చెప్పండి.